అండి, వెల్కమ్ టు కలగొరగంప. నిన్న వీడియో పోస్ట్ చేయలేదు, బట్ ఇవాళ మాత్రం మళ్ళీ డబ్బాలు పెట్టుకొని కూర్చున్నా. సీదేవి ఒకటి ఫాలో అయితే ఫాలో అవుతూనే ఉంటుంది, గొర్రెదాటుడు అనమాట. ఒక్కటి పట్టుకున్నంటే దారి ఏంటనే మీరు అబ్జర్వ్ చేయండి. ఏదన్నా వీడియో వచ్చింది అనుకోండి, వంటలు అంటే వరుస వంటలే కనబడుతుంటాయి, లేకపోతే గార్డెన్ అంటే వరుసగా గార్డెన్ కనబడుతుంది. ఈ మధ్యకాలంలో గిన్నెలు అంటే వరుసగా గిన్నెలే కనబడుతుంది, తినుడు అంటే వరుసగా తిండే చూపిస్తా. అంత గొర్రెదాటుడు నడుస్తూనే ఉంటుంది లైఫ్ నాకు. యాక్చువల్లీ ఏంటంటే, మీరు చెప్పబట్టి ఇవి ఇవి మన ఇంట్లో ఉండే కదా కిచెన్లా, అది చూపించిన కిచెన్ చూపించినప్పుడు అల్లా డబ్బల్ మార్వు డబ్బల్ మార్వు డబ్బల్ మార్వు అని చెప్పి 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 యాస్టొక్కొచ్చి బంద్ చేసింది చెప్పుడు ఈ మధ్యన. బట్ అది బుర్రలు ఎక్కడి నుంచో ఉంది. లాస్ట్ టైం ఎప్పుడో 15 డేస్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ ఒక దగ్గరకు పోయినప్పుడు నాకు కొన్ని డబ్బాలు దొరికినాయి, అయితే ఒకటే సైజు దొరికినాయి, ఇంకో 2 సైజులు దొరికాక అన్నీ మార్చుకుంటా మీరు చెప్పారు కదా అని చెప్పిన. సో అట్లా మీరు చెప్పిందని డబ్బాలు మార్చిన, మీరు తిట్టిండ్రని సున్నీలు కొనుక్కున్నా. మొన్న ఎవరో కామెంట్ చేసిండ్రు ఏమనంటే, ఏం డ్రెస్సులు చూసి 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 మాకు బోర్ వస్తుంది, రొటీన్గా ఎస్టకొచ్చిపోతుంది, అవే డ్రెస్సులు తెల్లగా నల్లగా తెల్లగా నల్లగా వేస్తామని చెప్పారు అనమాట. కోపం వచ్చి రోషం వచ్చి మొన్న ఒక రోజు అయినా ఒకటే షాప్లో దూరిన 8 కొనుక్కొచ్చుకున్నా, ఇగో ఇది కొత్తది. నాకేంటంటే నా కర్మ కాలి, అన్నీ సూట్ అవ్వవు అంటే బొజ్జ ఉంది కదా నాకు, అన్ని సూట్ కావన్నమాట. కొన్ని బ్రాండ్సే సూట్ అవుతాయి, అయితే అవి వెస్ట్ సైడ్ ఒకటి, రంగు మంచ్ ఒకటి, మిలేంజ్ ఒకటి, అదేం కాయతుంది నిన్న ఒకటి కొంట సోచ్, అట్లా అట్లా కొన్ని కొన్ని కట్టింగులు సూట్ అవుతాయి అనమాట నాకు. అది సంగతి అవి ఏదో వెతుక్కొని వెతుక్కొని వేసుకుంటాను అనమాట. ఎప్పుడో ఈ బ్రాండ్ మాత్రం ఎప్పుడో నేను చాలా ఇయర్స్ అయింది, ఎందుకంటే హ్యాబిట్స్ నాంపల్లి సర్కిల్ దాకా పోవాలి దీనికి. వెస్ట్ సైడ్ అని బ్రాండ్ ఉంటుంది కదా అది, ఈ మధ్య అంటే నిన్న సడన్గా అటువైపోతే అక్కడ కనపడ్డది అనమాట. అమ్మ మా ఊళ్ళు తిట్టినప్పుడు నేను డ్రెస్సులు కొనుక్కుంటే ఇంట్లో బాగానే ఉంటాయి నాకు సెట్ అవుతుంది ఆ కటింగ్ అని, గబగబా గబగబా ఒకటైతే సేమ్ డిజైన్ సింగ్ ప్లెయిన్ కలర్స్ 3-4 కొనుక్కొచ్చుకున్నా. లేవు మరి అడేం చేయమంటున్నారు మీరు, అట్లనే అంటుండి నేను ఇట్లనే కొనుక్కొచ్చుకుంటా, కుప్పలు 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 కొనుక్కొచ్చుకుంటా, మీరు తిట్టినప్పుడల్లా నాకు కుప్పలు వస్తాయి. అట్లా డబ్బాలు చున్నీలు డ్రెస్సులు చీరల నుండి చీరలు కూడా వస్తాయి, వరుసగా చీరలు కట్టుకుంటాం. సరేనా, ఏమీ వీడియో లేదు ఇవాళ, జస్ట్ సరదాగా మీతో గడుపుదామని మాట్లాడుతున్నా. నేర్చుకున్నకేం లేదబ్బా, ఈ డబ్బాలు గీవి అన్ని చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి. అంటే నేర్చుకున్నాడు అంటే ఎప్పుడేమైనా నేర్పిస్తున్నానా ఏమన్నా, నేను నేను చేసే తింగర్ పనులన్నీ మీకు చూపించుకుంటా పోతే మీకు నచ్చుతుంటాయి, అంతకుమించి ఏం లేదు. మన ఇద్దరి మధ్యలో ముచ్చట, మన ఇద్దరి మధ్యలో అంటే మీ మధ్యలో నా మధ్యలో అన్నట్టు, ఆడెవరో ఒకరు లేరడా. గాయత్రి ఉంది కానీ గాయత్రి కౌంట్లెస్, సర్లేకండి. కానీ యాక్చువల్ ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా ప్లాస్టిక్ వద్దు, అన్ని నీట్గా ఉంది కదా శ్రీదేవి ప్లాస్టిక్ మార్చని చెప్తున్నారు కాబట్టి ఆ దృష్టితో చూసా దొరికినాయి. అదర్వైజ్ ఇవి ఇంకో 4-5 ఏండ్లు 10 ఏండ్లు అయినా మార్చే ఉద్దేశం నాకైతే ఏం లేకుండా బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా. డబ్బులు కూడా కాస్ట్ కొంచెం ఎక్కువే, బట్ ఒకసారి కొనేస్తే ఒక 5-6 ఏండ్లు 10 ఏండ్లు కాబట్టి పెట్టొచ్చేమో. మామూలుగా బడ్జెట్ మెయింటైన్ చేసినప్పుడు అయితే నాకు తెలిసి 4వసారి 5వసారి కొనుక్కొచ్చుకుంటున్నామో, కొంచెం ఆ స్టేజ్ దాటినాయి కాబట్టి అన్నొకసారి కొనుక్కొచ్చిన, అన్నొకసారి కొనుక్కుందామన్నది దొరకలేవు, 2 దఫాలుగా కొనుక్కరావడం జరిగిందనమాట విషయం. సో బ్యూటిఫుల్గా నాకు ఎంత నచ్చిందంటే, చూడంగానే మన జనరల్ కిచెన్ అంతా వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది కదా, ఇది కూడా అట్లా, ఇది అట్లనే అంటే ఆ వైట్ ఏదో ట్రాన్స్పరెంట్గా కనపడతాయి అని అప్పుడు కూడా ఆలోచించి తెచ్చుకున్నా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి బాగా ఆలోచించి తెచ్చుకున్నా, ఇక్కడ నుంచి మనకు కనపడతాయి అనమాట. ఏమున్నబ్బా నిండు నిండు కనబడాలి నా కంటికి, ఇట్లా ఇట్లా కనబడితే ఒక తృప్తి, ఇళ్ళకెళ్ళి కొన్ని కొన్ని చూసుకోవాలనా, మెల్లగా అలవాటు అవుతుందేమి ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ముద్దుగా డబ్బాలు సర్దుకుంటే మీరు చూడండి, అంతకుమించి ఏం చేసిన లేదు, చూసి డబ్బాలు బాగున్నాయా లేదా చెప్పు, ఓకేనా. మళ్ళీ అడుగుతారు ఏడగొన్నావు ఎంత కొన్నావు అని, అదేమో కానీ మొన్న ముత్యం ఇంకా పెట్టుకోలేదబ్బా పోలేదు, నిన్న అంట్లు తమ్ముతుంటే కూడా అడిగినరు ఇంకా ముత్యం పెట్టించుకోలేదని. ఆ రోజు మీకు చూపించడానికి బయటకు తీసినా ఇంకా ముత్యం పెట్టించుకోలేదు, పెట్టించుకుంటా మీరు అందరి సలహా ప్రకారము దగ్గరుండి కూర్చొని పెట్టించుకుంటా. మిగతా అవి మీరు గుడ్ ఐడియా మీరు చెప్పింది, బ్రాస్లెట్ లాగా చేపిస్తా గాయత్రికి నాకు అందరికీ సెట్ అయిపోతుంది కాబట్టి. అండ్ చిన్నకి ఇట్లా పోగులు కుట్టించిన పోగులు ఎక్కడో పడేసింది, అది తీసింది స్టైల్స్ నెలగా మార్చింది, ఇప్పుడు మళ్ళీ పూడకపోయినాయి అవి హోల్స్. సో మళ్ళీ కొట్టి చిన్న పోగులు ఒక ముత్యంతో ఉన్న దాంతోనే చేపిస్తా. హోల్స్ అయితే లేవు వాటికి, హోల్స్ చేపియాల్సిందే. కొందరు పెట్టారు మా మ్యారేజ్ డేకు, ఒకరు పెట్టింది ఏంటంటే మ్యారేజ్ డే కొరకు నేను కొనిపించుకున్న శ్రీదేవి మా ఆయనతో 2-3 కొనిపించుకున్నా అన్నారు. బాగుంది అట్లా, సరదా ఎంజాయ్ చేయండి సరేనా.
నేను వాడే ఒకే ఒక మసాలా మన లవంగాలబ్బా, ఇవి ఒక్కటే వాడతా. వీటిని కూడా దంచి దంచి వేయను, జస్ట్ అట్లా ఒక నాలుగైదు అట్లా పడేస్తాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఫ్రైలు గీలు చేయను, నీళ్ళు పోసే కూరలు వండుతాను కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇడుకుంది. దీన్ని ఎప్పుడు ఇది కనబడాలంటే నింపుకొని పెట్టుకోవాలి నేను. కండ్లు షార్ప్గా ఉండాల, కండ్లు షార్ప్గా ఉండాలంటే గుర్తొచ్చింది నాకు సడన్గా 35 క్రాస్ కాగానే. ఏమైతే తెలుసా, ఒకరోజు కండ్లు పేపర్ వైజ్ చదువుతుంటే సడన్గా ఇట్లా కొంచెం మళ్ళీ ఒకసారి పట్టి చదవాల్సి వస్తుంది. దయచేసి అట్లాంటి టైంలో సైట్ వచ్చిందని, గీట్ వచ్చిందని ఫీల్ కాకండి. ఫస్ట్ వెళ్ళేసి ఒకసారి ఐ డ్రాప్స్ కొనుకొచ్చుకొని వేసుకోండి. ఐ డ్రాప్స్ అంటే మామూలు ఐ డ్రాప్స్ వద్దు, చల్లగా ఉండేవద్దు. ఎల్లిపాయ రసంతో తీసిన ఐ డ్రాప్స్ కొన్ని స్టోర్స్లో దొరుకుతుంది, ఎస్పెషల్లీ రామ్దేవ్ బాబు స్టోర్లో కానీ, ఇంకొకటి కొట్టకల్ స్టోర్లో కానీ ఐ డ్రాప్స్ సపరేట్గా దొరుకుతాయి. అవి అవి పడ్డాయంటే కళ్ళు చూడండి, దేవుడే కనబడతాడు. ఒక 10-15 నిమిషాలు అంతా మండుతాయి, బట్ తెల్లాట లెక్కల కళ్ళు ఇట్లా బాగా కనబడతాయి అన్నమాట. అంటే కళ్ళల్లో కొంత డ్రైనెస్ వస్తుంది మనకి, అంతేగాని సైట్ వచ్చినట్టు కాదు. సో డ్రైనెస్ వస్తుంది కాబట్టి ఐ డ్రాప్స్ అప్పుడప్పుడు వాడాలి. ఎస్పెషల్గా మనము మొబైల్స్ సిస్టమ్ మీద అట్లా కూర్చున్న వాళ్ళకి తొందరగా డ్రైనెస్ వస్తుందేమో. సో అందుకనమాట విషయము. డబ్బాలు పెట్టుకొని ఏమేమి మాట్లాడుతున్నాను అనుకోకుండా అట్లా ఫ్లోలో వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. చాలామందికి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు అయితే మాత్రం దయచేసి ఆ ఐ డ్రాప్స్ కొనుక్కొచ్చుకొని వేసుకోండి, సరేనా? ఎల్లిపాయ ఐ డ్రాప్స్, చిన్నప్పుడు ఎల్లిపాయ పోసి కళ్ళల్లో పెడతామంటారు కదా అదనమాట. వెనకటికేమో అట్లా పెడుతున్నారు, ఇప్పుడంత అంటే నాకు కళ్ళల్లో ఐ డ్రాప్స్ అంటే కళ్ళల్లో పోసింది గుర్తులేదు, కానీ నూనెలో వెల్లుల్లో వేయించి చెవులలో పోసింది అయితే గుర్తుంది నాయనమ్మ వాళ్ళు. కానీ ఇవి మాత్రం వెల్లుల్లో ఐ డ్రాప్స్, మంట మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. ప్రచారం చేస్తలేను, కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. అర్జెంటుగా ఐ డ్రాప్స్ వేసుకొని కళ్ళు బాగా కనబడేటట్టు చేసుకోండి. అనవసరంగా కళ్ళద్దాలు పెట్టుకోకండి, అది నా బాధ. ఇది పెడతా, వాళ్ళన్నీ చూపిస్తే ఏమేమి వేసుకున్నాను, సరేనా? ఇది ఫుల్ ఫుల్ చేసుకోవాలి కదా. ఇవి జీలకర్ర, జీలకర్ర ఉట్టి జీలకర్ర ఇయ్యో రామా. ఇవి మెంతులు, జనరల్గా స్టో నా కిచెన్లో ఉండే విషయాలు అనమాట. ఇవి ఇంతకు మించి ఎక్కువ ఏం పడ 90% ఇవి వాడతా, అప్పుడప్పుడు స్టోర్ రూమ్లోకి వెళ్ళి సామాన్ తెచ్చుకుంటా. జీలకర్ర అంటే పచ్చళ్ళకు వాటికి జీలకర్ర వాడతాం కదా, పచ్చి మామూలుగా ప్లెయిన్ జీలకర్ర అది. ఇంకొకటేమో చాలా బద్ధకంగా ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తామని ఆవాలు జీలకర్ర సపరేట్ కాకుండా కలిపి పెట్టేసుకుంటాం. ఇవి కొన్ని ఉన్నాయి. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఊకి ఇవన్నీ తోమని ఒకటే రోజు పెట్టుకోను నేను జనరల్గా. అంటే నేనైనా ఇంట్లో ఎవరైనా తోమినా కూడా ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఏదన్నా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆవాలు అయిపోయినాయి అనుకోండి, ఎంబడే దీంట్లో ఫిల్ చేయకుండా దీన్ని కడిగి పోసి పెట్టమని చెప్తానమాట. అట్లా ఏవేవి అయిపోతుంటే రీఫిల్ చేసేటప్పుడు అవేవి వాటిలో కడిగి పోసుకుంటే ఏంటంటే ఎప్పుడు ఫ్రెష్గా కనబడతాయి. అన్నీ ఒకసారి వేసుకొని అబ్బా తోమాలన్నా ఈరోజు అంత పాడైపోతున్నాయి, మచ్చలైపోతున్నాయి అనిపించకుండా సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నీట్గా కనబడుతుంది కిచెన్ అది. ఊకి చేతులు పెడతాం కదా, ఇట్లా కలుపుతాము, ఇట్లా పెడతాము, ముడతాము అంటే తడంటుంది, అదంటుంది, అట్లా మచ్చలు బాగా పడతాయి మనకు. అండ్ కొంచెం పెద్ద సైజులో, జనరల్గా చిన్న సైజు ఇంకా కావాలనే నాకు, రసంలో వేసుకుంటా కాబట్టి మిరియాలు నిండా నిండా వేసుకుంటే బాగుండు, మీకు బాగా కనపడు. అరే ఇంకొకటి ఏమి వేస్తా మర్చిపోయిన, మిస్ అయిపోయింది, జీలకర్ర, ఆవాలు జీలకర్ర, మెంతులు, దెన్ ఇంకా రెండేం మిస్ అయినాయి. మా లక్ష్మి కొత్తగా వచ్చింది సో నాకు కొత్త సంసారం చేసింది. ఇప్పుడు నన్ను అవి కిచెన్లో పోవట్లేదా వంట చేయట్లేదు అనుకోండి, కానీ నవ్వుకున్న గుర్తుకు రాలేదబ్బా. ఏమేస్తా గాయత్రి ఇంకా, అయ్యో అరే ఒకటే ఖాళీ ఉంది కదా, ఆలోచించి చెప్తాబ్బా లక్ష్మి. ఇంకా ఇవి 6 చిన్నవి, తర్వాత ఈ సైజువి, ఈ సైజువి రీప్లేస్మెంట్ అనమాట. ఇవి ఇవి ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయి, ఒక దాంట్లో టీ పౌడర్ ఉంటుంది, ఇవి చూడండి ఈ సైజుకి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవి మీడియం సైజు, ఇవి 1/2 కిలోనేమో. అండ్ ఇవి ఒక్కొక్క సైజు, ఇది ఫస్ట్ సైజ్ అబ్బా, ఇవి ఇంకోటి పడుతుందేమో, ఇది పెద్ద పెద్ద ఉన్నాయి 6 పట్టినాయి, ఇంకో 2 పడతాయేమో చూడాలి. మరి ఖుషి అవుతున్నా చూడండి, ఎక్కువ పడితే ఎక్కువ కొనుక్కోవచ్చు. అండ్ ఇదేమో ఈ పెద్ద సైజుకు, ఇది బాగుండే కిలో డబ్బా కుటింగ్ మంది తెచ్చుకుంటుంటే ఈ సైజు. సరే మీడియం సైజులో ఒక దాంట్లో టీ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు ఆ టీ పౌడర్ సరిపోతలేదు నాకు, రోజు 1/2 కిలో వస్తురా లక్ష్మి టీలో,
వంద కిలో పడుతుంది మట్టి పొడి. సో వీళ్ళకి వేరే పోషించి నేను ఈ డబ్బా పోసుకుంటాబ్బా. ఇదన్నమాట, ఇది టీ పొడి అండ్ మిర్చి పౌడరు. అది అట్లనే ఉండని, అది ఓపెన్ కిచెన్లకు తీసుకెళ్దాము. ఈ సంసారం అంతా ఓపెన్ కిచెన్లకు వెళ్ళిపోతుంది మనకు. ఇది మిర్చి పౌడర్. ఈ డబ్బాలన్నీ ఏం చేస్తావు శ్రీదేవన్ మీరు అడుగుతారని నాకు తెలుసు, ముందే చెప్తున్నా. అవన్నీ మన ఓపెన్ కిచెన్లకు షిఫ్ట్ అయిపోతాయి. అయితే ఫస్ట్ చిన్నవి దొరికినాయి కదా, అప్పుడు నాకు మంచి స్పూన్స్ దొరికినాయి అబ్బా, అవి తెచ్చుకున్నా. మిగతా ఈ ఆర్డర్ చెప్పాము, కళ్యాణ్ బాయ్ తెచ్చిండు, అట్లకు స్పూన్లు తేలేడు, తర్వాత తెచ్చుకుంటా. మళ్ళీ ఫోర్కులు గీర్కులు పెట్టాను. మా అత్తకు కూడా నేను ఇంత ఆలోచించలే, ఏమనుకుంటుందో ఏమంటుందో అని. నెక్స్ట్ కామెంట్ ఏమొస్తుందో నాకు తెలుసు. ఇది శ్రీదేవి ఈ సంగతి తెలిసిపోతుంది మాకు, వంట సరిగ్గా చేస్తాలు ఏమంటారు. ఫోర్కు పాప పోన్లేండి, ఇది ఓ పోనీయొద్దు, దీన్ని ఓపెన్ కిచెన్లకు తీసుకుపోదామే, దీన్ని మాత్రం విడిచిపెట్టద్దు. గాయత్రి పెళ్లి చేసినాక అలా పిల్లలు పుట్టినాక అప్పుడు మళ్ళీ ఇవి వస్తాయి కదా, దీనికి వచ్చినాయి అన్నారు కదా మీరే, నాకు గుర్తు కూడా లేదు, అప్పటిదాకా ఇది పెట్టాను పెట్టుకుంటా. సో ఆ లెక్కన ఏంటంటే ఇది స్పూను కొత్తది రావాలంటే గాయత్రికి తొందర పెళ్లి చేద్దాం. పెళ్లి చేసుకొని చదువుకు నీకేవో, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఉప్పు ఇగో మా లక్ష్మి సూపర్ వంట చేస్తుంది, నవ్వుతావు, మంచి మంచి వంట చేస్తుంది, జొన్న రొట్టెలు సూపర్ చేస్తుంది. అయితే నేను చేయలే చపాతీలు చేయించిన జొన్న, ఎందుకంటే జొన్నలు లేవబ్బా మన దగ్గర అయిపోయినాయి. ఒకరోజు జొన్నలు మంచిగా పట్టించి మనం కట్టెలపై మీరు చేసుకుందాం లక్ష్మి. పోహా ఉప్మా సూపర్ చేస్తుంది అబ్బా, పోహా సూపర్ చేసింది, బొరుగులతో సూపర్ చేసింది, అట్లా అనమాట. ఇంట్లో పసుపు, ఈ పసుపు అనమాట దీంట్లో. కొత్త డబ్బాలకు కొత్త ప్యాకెట్ల పసుపు ప్యాకెట్లు మిరపపొడి ప్యాకెట్లు అనుకోకుండా నిజంగా అయిపోయినాయి. ఇవేమో షిఫ్ట్ చేద్దాం గారు కిందికి. ఆహా అల్టిమేట్ పసుపు. ఇంకొక డబ్బాలో ధనియా పౌడర్ ఉంటుంది. ఇంకో ఇది కాదు ఈ డబ్బా, నువ్వు మార్చేసినావు. అదే మేడం. ఒర్రే రామ నాకే చెప్తుంది, అందులో ఉండే నచ్చినప్పుడు నేను కాబట్టి అందులో వేసేసాను. అందులో ఉందంటే అట్లా కాదు లక్ష్మి, ఒకరోజు కింద ఉంటాయి నీకు పోయి ధనియాల పౌడర్ అయిపోయింది. గబగబా మిక్సీకి వేసిన, మిక్సీకి వేసి అందులో పెట్టంటే సునీత పెట్టింది. అంతేగాని ధనియాల పొడి డబ్బా అది కాదు, ఎందుకంటే మనం ఎప్పుడు ధనియాల పొడి కొట్టినా అర్ధ కిలోకి తక్కువ కొట్టాం, అది సంగతి. ధనియాల పొడి అది ఇక్కడి షుగర్, ఇక్కడి షుగర్ డబ్బా టీ పొడి డబ్బా తక్కువ ఉంటుంది వాడుతుంటే కాబట్టి చిన్నవి పెట్టుకుంటే నాకు సరిపోయింది, ఇలాగ సరిపోతలేదు కాబట్టి ఇవి మనకు అది వాళ్ళకు. అసలు ఈ షుగరే వాడా అయిపోయిందా, మూడు మూడు ఆరు అయ్యి లావునే సన్నవున్నాయి, ఇంకొక డబ్బా పడుతుంది. అండ్ ఈ పెద్దయి కళ్యాణ్కి దొరకలేదు, రెండు వెరైటీలు పట్టుకొచ్చిండు, ఏమన్నా అంటే అన్నాడు ఉండంతి అన్నాడు, ఏం చేస్తా నేను కూడా ఉండంతి అని పెట్టుకున్నట్లా. ఫస్ట్ మెయిన్ పల్లీలు, బాగా కుమ్మి తినేది పల్లీలు కాబట్టి పల్లీలు నింపి పెట్టుకుంటా అనమాట. ఉప్మాల ఉగ్రాణీల ఈ దాంట్లోనే చట్నీలు, నూరుడు చట్నీలు ఎక్కువ మనకు. ఇవ్వండి కొన్ని మూడు ఇట్లా తెచ్చిండు కళ్యాణం, తర్వాత రీప్లేస్ చేసుకుందాం. ఇవి రీప్లేస్ అంటే వాళ్ళకి ఇయ్యము, మనం లోపల దాచిపెట్టుకొని సేమ్ ఇట్లా తెచ్చుకుందాం. ఇవి రెండే దొరికినాయంట, ఇంతే పప్పు ఇద్దామా. మూడు పప్పులు ఉంటాయి, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు పోసుకుంటా అండ్ మిరపకాయలు ఒకటి. ఓట్స్ వేస్తా జనరల్గా, ఇంక అక్కడ హ్యాండీగా ఉంటుందని ఒక డబ్బాలో ఓట్స్ వేస్తా. ఆరు డబ్బాలు ఉంటాయి, ఆరు డబ్బాలు అట్లా వేసుకుంటా అనమాట. ఒక ఐడియా వచ్చింది, మన ఇవన్నీ నిండినాయా లక్ష్మి. ఒక దాంట్లో ఏం చేద్దామంటే ఈసారి మనము కూరకారం వేసి పెట్టుకుందాం. ఈ మధ్య కూరకారం వాడడం నేర్చుకున్నా కాబట్టి ఒక దాంట్లో కూరకారం వేసుకుందాం. లేకపోతే మీకు ఈ టీ పొడి అవసరమా ఇంత చిన్న దాంట్లో, మీకు పెద్ద దాంట్లో వేసిస్తా. యాక్చువల్లీ మాది మీద అంటున్నారు కానీ గాయత్రి వాళ్ళు ఏమో ప్లెయిన్ తీసుకుంటారు, నేను టీ తాగాను. ఆఫీస్ స్టాఫ్కి ఏమో స్పెషల్గా అవన్నీ ఫ్లేవర్ వస్తుంది కదా తులసి, అది స్పెషల్ ఫ్లేవర్ తెస్తా అనమాట వాళ్ళకి. అయినా సరే బల్లం వీళ్ళు ఇంత అల్లము ఇన్ని ఏమేస్తారు ఇన్ని ఇలాచి, ఇంత అల్లం ఇంత ఇలాచి కుమ్మి వేసి పడేస్తారు అనమాట, నేను ఎంత మసాలా తెచ్చినా కూడా. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం దీంట్లో, దీంట్లో కూరకారం వేసుకుందామా, సూపర్ కదా. కూరకారం వేసుకునేదాము, మంచిగా అనిపిస్తుంది అబ్బా కూరకారం. తెలంగాణ వైపు తెలియదు అందరికీ, నిజంగా చాలా బాగుందబ్బా. ఇయర్స్ టుగెదర్ మనం ప్లెయిన్ కారమే వాడతాం కానీ ఇట్లా అన్నీ కలిపి కొట్టేయడం అనేది మాత్రం సూపర్. అయితే ఫస్ట్ లాట్లో కొంచెం సాల్ట్ వచ్చిండే కదా మనకు,
కొంచెం తగ్గించే పిచ్చిన సెకండ్ లాట్ వచ్చింది సూపర్ ఉంది. సో మనం వాడండి అబ్బా, కూరకారం సపరేట్గా తెచ్చుకొని వాడితే సూపర్ ఉంది. బాగుంది బాగుంది బాగుంది. అందుకే కూరకారం మన కిచెన్లోకి వచ్చేసింది అనమాట. ఇంకేంది లక్ష్మి? అమ్మా అసలు ఏంది, అసలు సీసలు కందిపప్పు, ఇంకా శనగపప్పు ఎక్కువ వాడం కదా లక్ష్మి, ఉండని శనగపప్పుకు డబ్బా లేదు. నువ్వన్నట్టు ఏం చేద్దామంట, లేకపోతే ధనియాల పొడి చిన్న దాంట్లో చేద్దాం. సూపర్. ఓ దీంట్లో కూరకారం వేసుకుందా. ఇంకా ఎండు మిరపకాయలు, అందులో ఎండు మిరపకాయలు వేసుకుందాం. శనగపప్పు, ఇందులో మిరపకాయలు. మ్యాచింగ్ వాచ్ అంట గాయత్రి అంటుంది. గాయత్రి ఏమంటుందంటే హోమమ్మా మ్యాచింగ్ వాచ్ పెట్టుకున్నావా అని అంటుంది అనమాట. మ్యాచింగ్ మ్యాచింగ్ చున్నీ పాతది. ఇవాళ వేరే ఒక ఫొటోస్ చెక్ చేస్తూ ఉంటే ఒక చున్నీ దాచిపెట్టుకున్నబ్బా, మా పెళ్ళైన కొత్తలది అనమాట. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ చున్నీ అట్లా దాచిపెట్టినది. మంగళగిరి కాటన్ ఎంత బాగుంటుందంటే నాకు ఎందుకు పడే తీసేయబుద్ది అయితే ఎంత బాగుంటుంది మీకు చూపిస్తా ఒకరోజు. పోయి ఎన్ని గింజలు ఉన్నాయి ఇంట్లో? ఈ మూడు మారుద్దాం, అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా దీనికి 6 కావాలా, బట్ ఈ సైజ్ 6 పడతలేదు కానీ ఇవి చిన్న చిన్న ఉన్నాయి బిడ్డి బిడ్డి, ఇంకొకటి పడుతుందేమో చూద్దాం. ఆశ పడుతూనే ఉంటాను నేనైతే. ఇదన్నమాట మొత్తం మీద ఫిల్ చేసేసుకున్నాము. దగ్గర నుంచి చూస్తారా భలే కనబడుతున్నాయి, పైనుంచి మూతలు మూసినాకి కనబడే నాకు. ఒకసారి చూడండి నాతో పాటు మీరు తృప్తిగా నిండు గరబడితే ఇట్లా కొన్ని ఫిల్ చేసిన అబ్బా మీకు చూపించలేదు. నిజానికి మనకి ఇంతకంటే ఎక్కువ వస్తువులు పట్టవు, ఎందుకంత నింపుకుంటాం అబ్బా. పెళ్ళైన కొత్తలు గిట్ల నింపుకుంటుంటే కొత్త కొన్ని నింపకపోతుంటి నింపుదాం అన్నప్పుడు పైసలు లేకుండా అబ్బా. సో చూడండి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, టీ పౌడర్, షుగర్ అండ్ మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, కొత్తగా వచ్చిన కూరకారం, ధనియా పౌడర్, మెంతులు, మెంతులు రసంలోకి బాగా వాడతా అందుకు అనమాట, సాంబార్లోకి రసంలోకి చెప్పిన కదా. ఒకటే మసాలాని లవంగ, ఓన్లీ జీలకర్ర పచ్చళ్ళలోకి, ఆవాలు జీలకర్ర తాలింపులోకి అండ్ మిరియాలు. అరే మిరియాలు నేను కళ్యాణి రసం అని పెడతా బా, సూపర్ పెడతా. కళ్యాణి రసం అంటే కళ్యాణ రసం చేస్తాను కాదు, కళ్యాణ రసం కాదు కళ్యాణి రసం, ఆ రసం పేరే కళ్యాణి రసం. ఇట్లనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అందుకు మిరియాలు బాగా వాడతా. బాగుంది కదా, మీరు ఇట్లనే అప్పుడప్పుడు నన్ను అట్లా కూర్చుతా ఉండండి, అది ఇది అది మారు ఇది మారు అని ఉండి ఇట్లనే నేను తెచ్చుకుంటుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సరేనా. బాగున్నా మా పరిగంగ అట్లా ఎచ్చాలమ్మేదానిలాగా, మా ఊళ్ళో ఎట్లనే అంటారు ఎచ్చాలమ్మేద, ఎచ్చాలమ్మేటోళ్ళు అంటారు అనమాట. ఎచ్చాలు అంటే మసాలాలు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మరి వీటి ప్లేస్కి అట్లా వెళ్ళిపోతే మీరు చూడ, అరే కొట్టినవు చుట్టునాయి, తిప్పినవు చుట్టునాయి, బాగున్నాయి బాగున్నాయి, గొప్ప ఏం చిన్నగిపోతాయి, ఏం లేదు ఇట్లాంటి వస్తున్నాయి, ఇట్లా తిప్పినవి పోతాయి, లేదంటే ఇది బాగుంది. నాకు ఇట్లా మొబైల్లు పనిచేయకపోయినా రేడియోలు పనిచేయకపోయినా నెత్తి మీద ఒట్టుడు అలవాటు అనమాట. నచ్చింది ఇదో రకమైన సాడిజం. బాగుంది కదా, ఊకి ఇట్లా పట్టుకునే తిప్పాలని రూల్ లేదనమాట, ఇట్లా పెట్టాగానే బిజీ ఉంటాం కదబ్బా ఇట్లా పట్టి ఇట్లా అనేసేవచ్చు అనమాట. అట్లా అంతే అంత ఈజీగా ఉందని చెప్పనీకే కానీ బాగానే నేను కొడతలే నా వీటిని. స్పూన్లు ఇవి పింగాణి అబ్బా కడగలేదు అందుకే వేస్తలేను, ఇది ఒక్క సెట్ నేను తెచ్చుకున్నా, తర్వాత తేలేడు కళ్ళని కడిగి వేసుకుంటా, బాగున్నాయి కదా. బట్ నాకు నిన్ననో మొన్నో ఎక్కడో చూస్తుంటే వుడెన్ స్పూన్స్ కనపడ్డాయి సూపర్ ఉన్నాయి అవి, దీంట్లో పడతాయలేదు కానీ దీంట్లో పడతాయి, దీనికి చూసి తెచ్చుకుందాం, దాని సైజ్ తెచ్చుకుందాం, ఇవి సంగతి. సరే వీటికి సంబంధించిన లింక్ కింద పెడతా, మీకు నచ్చితే కొనుక్కోండి, ఉందో లేదో నాకు తెలియదు. ఇదైతే స్టోర్లో కొన్నా కదా నేను, సో దట్ లింక్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ దొరికితే మాత్రం మీ కంపెనీ ఏదో పేరు ఉంది కదా దీని మీద పెడతా సరేనా. అడుగుతా అడుక్కుంటా మా వాళ్ళని జర చూడండి, మా వాళ్ళు మా వాళ్ళకి కావాలని చెప్తా, దొరికితే పెడతాం అది విషయం అనమాట. కొత్త సామాన్ వస్తే ఎంత సంబరము. ఎస్ ఇంకొక దానికి ప్లేస్ ఉంది. బాగుంది బాగుంది.
ఇదన్నమాట. వంటింటికి మనమే మహారాణి కాబట్టి, సో మన రాజ్యంలో ఏం మారినా, ఏం కొత్త వచ్చినా, ఏం డెవలప్మెంట్ అయినా మనమే బాధ్యులం కాబట్టి ఖుష్ అయిపోవాలన్నమాట. అట్లా ఇదన్నమాట విషయం. ఏదో మొదలుపెట్టి, ఏదో ముచ్చట పెట్టి, ఏదో ఎండింగ్ చేస్తున్నా, మీరు ఏదో చూసి ఏదో వదిలిపెట్టకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ వాట్సాప్ స్టేటస్లో మన వీడియో పెట్టుకోండి, మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అన్నమాట. ఓకేనా? బై.